శ్రీకాంత్, నా బయట మీద ఇచ్చినటువంటి నీ బయట నేను చూశాను. ఏంటో మాలా ఇచ్చావు బయట? ఖచ్చితంగా సాయిధరం తేజు స్పీడ్లో లేడు, జారీ పడ్డాడు, బురదలో జారి పడ్డాడు, దెబ్బ తగిలింది. నేనేం చెప్పాను? చెప్పిన దాన్ని కొంత మీడియాలో తేడాగా వస్తే పెద్దలు నాకు ఫోన్ చేశారు, వెంటనే దాన్ని ఏం చెప్పాలో నేను చెప్పేశాను. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేదు, జనరల్గా ఇండస్ట్రీలో జరిగింది చెప్పాను. బైకులు మనం చాక్లెట్లాగా పిల్లలకి ఇవ్వం, వాళ్ళు అడల్ట్స్. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి, చాలామంది జరుగుతాయి, కానీ ఆ విధంగా మాట్లాడడం కొంచెం హర్ట్ అయిందమ్మా. నా కళ్ళ ముందు నేను హీరోగా రావడం చూశాను, మంచి సినిమాలు చేసావు, మంచి పేరు తెచ్చుకున్నావు, మా ఎలక్షన్లో కంటెస్ట్ చేసావు, దురదృష్టవశాత్తు నా ఫ్యానల్ ఆపోజిట్లో ఓడిపోయావు. దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ ఇవ్వద్దమ్మా, ఎందుకంటే ఆ బైట్స్కి పబ్లిక్ ఇచ్చిన బైట్స్ అంటే BITES కోరుకుడులు కరుసుడు ఈ రోజున వేల లక్షల మంది ఒకసారి కమెంట్స్ చూసుకో. నేను 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టి పెరిగాను ఇండస్ట్రీలో. నాకెప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రవర్సీ కానీ పొలిటికల్ కానీ చెడ్డ పేరు కానీ ఎప్పుడు లేదమ్మా. నువ్వు కూడా చాలా మంచివాడివి, దయచేసి నువ్వు బైట్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి పెద్దలందరితో కూడా డిస్కస్ చేసి బయటమ్మా. ఓకే, సాయిధరం తేజ్కి జరిగింది యాక్సిడెంట్, ఇట్ ఇస్ నాట్ కావాలనో ర్యాష్గా వెళ్ళింది కాదు, బట్ సేఫ్టీ కొరకు మన పిల్లలకు మనం చెప్పడం మన బాధ్యత. ఏమ్మా లియో ఎంటర్టైన్మెంట్, ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.